దొరికిరని అదృష్టం మీకు వచ్చింది. అయిపోయిన వెంటనే డైరెక్ట్గా డివిజన్స్ ఇచ్చేశారు. సో దాంట్లో దట్ టు తెనాలి అంటేనే ఇటు అసెంబ్లీకి, ఇటు హోమ్ మినిస్టర్ రెసిడెన్స్కి, అలానే మన డీజీపీ ఆఫీస్కి, సో అన్నిటికీ చాలా నియరెస్ట్ ప్లేస్ మన తెనాలి. సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్ మ్యామ్? సో ఎందుకంటే ఇన్ని మీరు మేనేజ్ చేయాలి, ఎందుకంటే అసెంబ్లీ అంటే బందోబస్తులు వచ్చేస్తే చాలా వర్క్స్ ఉంటాయి మీకు. సో యాజ్ అ ఫ్రెషర్గా మీకు తెనాలి చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అండ్ తెనాలి పోస్టింగ్ అని చెప్పినప్పుడు ఎస్ ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ మీరు అన్నట్టు ఫ్రెష్ కొత్తగా వచ్చిన డిఎస్పీలకి ఫస్ట్ డైరెక్ట్గా సబ్ డివిజన్స్ ఇవ్వడం, అందులోని అందరికీ కూడా ఆల్ ద 25 మెంబర్స్ ఆఫ్ అవర్ బ్యాచ్ వర్ గివెన్ సబ్ డివిజన్స్. సో మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమందికి లూప్ లైన్ వస్తుందేమో, కొంతమందికి మనకే సబ్ డివిజన్స్ వస్తుందేమో అని. సో ఐ వాజ్ సో హ్యాపీ తెనాలి సబ్ డివిజన్. అండ్ తెనాలి అన్న పేరు చాలా ఫేమస్, సో అందరికీ తెలుసు. సినిమాల వల్ల కూడా బాగా ఫేమస్ అయిపోయింది తెనాలి పోస్టింగ్ అనగానే. అందరూ నా ఫ్రెండ్స్ అందరూ కూడాను దాదాపు అదే డైలాగు మీమ్స్ అంతా పెట్టేవారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ తెనాలి వచ్చిందని చెప్పి. అంటే పరిచయం ఉన్న ప్లేస్, అంటే అట్లీస్ట్ నేమ్ బాగా తెలుసు. అండ్ మీరు అన్నట్టు డీజీపీ ఆఫీస్కి దగ్గర అండ్ అసెంబ్లీ, తుళ్ళూరు వీటన్నిటికి దగ్గర. బట్ దట్ ఈస్ వాట్ మేక్స్ అ జాబ్ ఇంట్రెస్టింగ్. అంటే ఎప్పుడు ఇలాంటివి ఏమి కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్నీ లేకపోతే ప్లెయిన్గా సాగిపోతుంటే అంత మనకి ఛాలెంజింగ్గా కానీ అట్లా ఉండదు. సో ఇట్ ఈస్ నైస్. సో రిపోర్ట్ అయిన వెంటనే మీరు డీల్ చేసిన, ఎందుకంటే మ్యామ్ ఫస్ట్ కేస్ ఈజ్ ఎవర్గ్రీన్ కేస్, మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో ఈ ట్రావెలింగ్లో చాలా కేసెస్ మీరు డీల్ చేస్తుంటారు, కానీ మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీరు డీల్ చేసిన కేసు అంటే యాజ్ ఐఓ అవ్వచ్చు లేదా మీ టీంలో కేసెస్ కానీ ఏదైనా ఉన్నాయి మ్యామ్, ఆ ఫస్ట్ కేసు గురించి వీ వాంటెడ్ టు నో. ఫస్ట్ కేస్ అంటే నా ఫస్ట్ కేసు ఒక పోక్సో కేసే, బట్ అది నార్మల్ కేసు. బట్ లేటర్ ఆన్ ఇంకొక పోక్సో కేసు వచ్చింది, చిన్న పాప. చిన్న పాపని ఒక ముసలాయన అబ్యూస్ చేశాడు, అంటే సెక్షువల్గా. సో అది తర్వాత ఆ అమ్మాయి మదర్కి చెప్పింది. మదర్కి చెప్పాక ఫస్ట్ మనకి అప్రోచ్ అవ్వలేదు వాళ్ళలో వాళ్ళే. ఏంటి ఊర్లలో ఏంటంటే విలేజెస్లో ఇలాంటివి బయటకు వస్తే మనకి ప్రాబ్లం అని చెప్పేసి బయటికి రారు, చాలా మటుకు మన వరకు రావు. కానీ మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి, అలా కాదమ్మా మీరు ఇలాంటి వాళ్ళని వదిలేసి. పాప ఏజ్ 8 ఇయర్స్ 9 ఇయర్స్. సో ఇలాంటి వాళ్ళని మనం రేపు పొద్దున్న మీరు వదిలేస్తే అలాంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకరిని కూడా ఇలాగే టార్గెట్ చేసే అవకాశం ఉంది. సో మీరు కంప్లైంట్ ఇస్తే మీ పాప వివరాలు ఎక్కడా కూడా బయటపెట్టడం, గోప్యంగా ఉంచుతాం, మీ ఇంటి ప్రామిస్డ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ అయ్యి కేసుని రిజిస్టర్ చేశాం. అప్పటి వరకు ఏంటంటే వాళ్ళు కేసు ఇవ్వడానికి దేవర్ నాట్ అట్ ఆల్ విల్లింగ్. అంటే ఎందుకు పోలీస్ కేసులు అంటే మళ్ళీ అంత పరువు పోతుంది ఇలాగా. సో లేదు, మేము మీకు మీ అండగా ఉండి చేస్తాము, మళ్ళీ వాళ్ళందరూ రేపు పొద్దున్న మమ్మల్ని అటాక్ చేస్తారు అది ఇది అని భయపడుతున్నారు. బట్ రీఅష్యూర్ చేశాము, ఆ కేసుని వెంటనే ఆ ముద్దాయిని పట్టుకున్నాము. ఆ పాపని మెడికల్ ఎగ్జామినేషన్కి అంతా పంపించి తర్వాత ముద్దాయిని ఛార్జ్ షీట్ చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించాము. సో అది నోన్ పర్సన్ ఈ పోక్సో కేసెస్లోని. చైల్డ్ రేప్ కానీ చిన్నపిల్లల మీద యాగాయత్యాలు చేసేవాళ్ళు దాదాపు అందరూ కూడా తెలిసిన వాళ్ళే. తెలియని వాళ్ళు చేసేది చాలా తక్కువ. అంటే మనం కేర్ఫుల్గా ఉండాలి, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏంటంటే పక్కింటి అన్నయ్య లేకపోతే ఆ పక్క వీధిలోని అన్నయ్య రెగ్యులర్గా వచ్చి ఆడుకుంటూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, ఇలాగే అని ఊరుకుంటాం. లేకపోతే కొన్ని కేసెస్లో అయితే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, అది ఇంకా అపాలింగ్ అనమాట. మనం కొంచెం కూడా సస్పెక్ట్ చేయం. ఆ చిన్న పాప ఏమో తాత తాత అని పిలుస్తూ ఉంటుంది. తాత ఏదో చాక్లెట్స్ ఇవ్వడానికి పిలిచాడు ఇంట్లోకి అని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్ళి అటెంప్ట్ చేయడం కానీ, మాకు అటెంప్ట్ చేసిన సందర్భాలు కూడా ఒకటి రెండు ఉన్నాయి. వెంటనే మేము వాళ్ళని పట్టుకొని వెంటనే రిమాండ్ చేసాం. ఎందుకంటే ఇలాంటి కేసెస్లోని దెర్ ఈజ్ డిలే ఇన్ అరెస్టింగ్ ఆర్ ఏదన్నా ప్రాసెస్ డిలే ఉంటే విక్టిమ్స్కి ఆ రీఅష్యూర్మెంట్ ఉండదు. అంటే నేను పోలీస్ని అప్రోచ్ అయితే పోలీస్ని మనం వెళ్ళి వాళ్ళని సహాయం అడిగితే మనకి న్యాయం చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్, మన మీద ఉన్న నమ్మకము అనేది పోతుందని చెప్పేసి ఇలాంటి ఏ కేసు ఉన్నా సరే ప్రయారిటీలో తీసుకొని దాన్ని వెంటనే అరెస్ట్ చేసి ఇమీడియట్గా వితిన్ 1 వీక్ ఛార్జ్ షీట్ వేయడానికి ట్రై చేస్తాం.